హిజాబ్ వివాదంలో కొత్త మలుపులు తిరుగుతుంది. మొన్నటిదాకా అదేది కుర్దులు చేశారు, లేకపోతే కనుక అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళ సహకారంతో చేశారు ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చాడు హుమాయిని. ఇప్పుడు క్రమంగా ఏమైపోయింది, అది విస్తృతి ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఇవాళ EU పార్లమెంట్లో ఒక ఇరానియన్ రిప్రజెంటేటివ్ అక్కడ అందరు ఎదురుకుండా హిజాబ్ తీసి పైడేయడంతో పాటుగా జుట్టు కత్తిరించుకుంటూ తన నిరసన తెలియజేసింది. మహిళకి హక్కులు ఉండాలి, మహిళకి స్వేచ్ఛ ఉండాలి, అణచివేత కాదు. హిజాబ్ ధరించితేనే బతకనిస్తాం, హిజాబ్ ధరించకపోతే బతకనీయం, బురఖా ధరిస్తేనే బతకనిస్తాం, బురఖా ధరించకపోతే బతకనీయం, కొడతాం, అరెస్టులు చేస్తాం, జైళ్ళలో పెడతాం అనేటువంటిది స్వేచ్ఛకి భంగకరం. మతం అనేటువంటి దాన్ని, వ్యక్తిగతమైనటువంటి అంశాన్ని బలవంతంగా రుద్దడం కరెక్ట్ కాదు, మత స్వేచ్ఛని మహిళనే అణచివేతకి వాడటం కరెక్ట్ కాదంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకొక వైపున తాజాగా ఇరాన్లో ఉన్నటువంటి స్కూల్ పిల్లలు, 8వ తరగతి నుంచి ఆ పైన చదువుతున్నటువంటి ఆడపిల్లలు మొట్టమొదటిసారి వాళ్ళ బోర్డుల మీద రాయడం బిగిన్ చేశారు స్వేచ్ఛ కావాలి అంటూ. అదే సందర్భంలో మా ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని బ్రతకనీయండి అంటూ, మమ్మల్ని ఎవరికో బానిసల్లా చేయొద్దు అంటూ అక్కడ స్కూళ్ళల్లో ఉన్నటువంటి ఆ పిల్లలు ఎవరైతే రాశారో వాళ్ళని కొట్టారు పేము బెత్తాలతో ఈ ప్రతినిధులు, ఏది మోరల్ పోలీసులు. దాంతో ఆగ్రహించినటువంటి స్కూల్ పిల్లలందరూ రోడ్డెక్కి అసలు మోరల్ పోలీసింగ్ ఉండటానికి వీల్లేదు, మత స్వేచ్ఛ కావాల్సిందే, మతం పేరుతో అణచివేత కుదరదంటూ ఉద్యమం ప్రారంభించారు. ఇది కాస్త కొత్త మలుపులు తిరుగుతోంది. స్కూల్ పిల్లలు కూడా రంగంలోకి దిగడంతో అయిపోయింది అనుకున్నటువంటి ఇష్యూ కొత్త మలుపులు తిరుగుతుంది. ఇరాన్ ద కంట్రీస్ యంగెస్ట్ ఆర్ టేకింగ్ అన్ ద మైటియెస్ట్ స్కూల్ గర్ల్స్ ఆర్ ప్రొటెస్టింగ్ అగెన్స్ట్ ఇరాన్స్ లీడర్షిప్ స్టాంపింగ్ అన్ ద ఫొటోస్ ఆఫ్ ద సుప్రీం లీడర్ అండ్ రిమూవింగ్ దేర్ హిజాబ్ ఇన్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ ద రెజీమ్. ఇది చివరికి వీళ్ళు రోడ్డు మీదకి ఆయన దిష్టి బొమ్మలు తగలబెడతంటే సంచలనం అవుతుంది.